లా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెర మీద కనబడి షాన్నాలే దాటిపోయింది దర్శక తీరుడు రాజమౌళితోని ఆర్ఆర్ఆర్ సైన్మా వచ్చి మరీ రెండేళ్లు దాటిపోయింది ఇక ఆ తర్వాత తారకెళ్ళి ఎటువంటి సైన్మా అనేది ప్రేక్షకుల ముందుకి రాలేకపాయే ఇప్పుడు గదక్కడి పక్కకు పెడితే దేవరా పార్ట్ వన్ అయితే రిలీజ్ కు రెడీగా ఉన్నది అయితే కొన్ని కారణాల వల్ల అది దసరాకి వాయిదా వేసిరు ఇంకా మళ్ళీ ఏమైనాదో ఏమో గానీ ఆ సినిమా కాస్తకి ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున రిలీజ్ చేయనున్నారని క్లారిటీ అయితే ఇచ్చేసిరు మేకర్లందరూ అయితే ఇప్పుడు ఒకటేసారి ప్రేక్షకులు ఊర్రూత లుగిపోతున్నారు ఎందుకనంటే దేవర సైన్మా రిలీజ్ అయిన తర్వాత తారక్ క్రేజ్ అంత కంతకు వెరుగుతుందని వాళ్ళు ధీమాతో చెప్తున్నారు ఇక తారక్ ఫ్యాన్స్ ఆ మధ్యన ఏమన్నారంటే దేవర సైన్మా ఎట్లుండబోతుంది అని అంటే ఫ్యాన్స్ కాళ్ళ రెగిరేసే లెక్క ఉండబోతున్నదని ఇక కాన్ఫిడెంట్ గా అనమాట ఎందుకనంటే ఆర్ఆర్ఆర్ సైన్మా తర్వాత చాలా వరకు గ్యాప్ తీసుకొని ఇక దేవరా స్క్రిప్ట్ వరకు కూడా చాలా టైం ఈయన కేటాయించి అన్ని కుదిరినాకనే ఎన్టీఆర్ సారు మంచిగా సెట్ల మీద కడుగు పెట్టి షూటింగ్ అనేది పూర్తి చేసిండు గంధువల్ల మేకర్లకే కాకుండా ఫ్యాన్స్కి సైతం ఈ సైన్మా మీద మస్తు కాన్ఫిడెంట్ ఉన్నారన్నమాట ఇక గీదంతా పక్కకు పెడితే ఇప్పుడు తారక్ దేవర సైన్మా తర్వాత చేసే సైన్మాల గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నదంట గది ఏంటంటే ఇప్పుడు దేవరా సైన్మా రిలీజ్ అయిన తర్వాత దేవరా పాటు కూడా ఉన్నదని మనకి ఎరకనే ఇక దానికి సీక్వల్ కూడా ఉన్నదని తెలుసు కాబట్టి గది కూడా గిప్పట్ల స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవని మాటలు అయితే ఇనబడుతున్నాయి ఎందుకనంటే గదిగిట్ల రెండు వేల ఇరవై ఆరుల ల ప్రారంభంగా పోతున్నదని టాక్లు అయితే ఇక అందుకే లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు మళ్ళా ఇప్పుడు దేవరా షూటింగ్ గది ఇట్లు ఆయన వార్ టూ షూటింగ్ కూడా పాల్గొన్నాడు ఇప్పుడు ఇక సైన్ మా పక్కకు పెడితే మాత్రం ఈయన అంతకన్నా ముందు దేవరా కాకుండా వార్ టూ గట్లనే ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాల్సి ఉన్నది ఇంకా అయితే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ సైన్మా మొదలు పెడుతున్నాడు అనేది మస్తుగా చర్చగా మారింది ఇక అయితే ఎన్టీఆర్ థర్టీ వన్ ఎప్పుడు ప్రారంభం అనేది కాబట్టి ఇంకా అయితే క్లారిటీ ఇవ్వలేదు ఇక మళ్ళా వార్ టూ సినిమాలో కూడా ఆయన చేస్తున్నాడని మనకి ఎరకనే ఇక గది కూడా రితిక్ రోషన్ సార్ పక్కన ప్రతి నాయకుడు లేక కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారాలు అయితే వినబడుతున్నాయి ఇక గది గిట్లా హిట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఆయన బాలీవుడ్లో తెరంగేట్రన్ చేస్తున్నాడని కూడా మనకి ఎరకనే ఇక మొత్తం మీద దేవర సైన్మా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ ముందుగాలా ఏ చిత్రాన్ని మొదలు పెట్టే అంటారు కామెంట్ల కమెంట్ పెట్టు ఆడొక గంట ఉంటారు అది కూడా నొక్కి మళ్ళొస్తా